బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ భారత్ను డిమాండ్ చేసింది హసీనాకు పొరుగుదేశం ఆశ్రయం కల్పించడం విచారకరమని పేర్కొంది హసీనాను న్యాయబద్దంగా బంగ్లాదేశ్ కు అప్పగించాలని కోరింది పలు అభియోగాల్లో ఆమెను విచారించేందుకు బంగ్లాదేశ్ ప్రజలు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయని ఆమెను విచారణ ఎదుర్కొనివ్వాలని బీఎన్పీ పార్టీ సెక్రటరీ జనరల్ మిర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ పేర్కొన్నారు రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు మాజీ ప్రధాని ఆమె అనుచరులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు ఇప్పటి వరకు హసీనాపై ముప్పై ఒక్క కేసులు నమోదయ్యాయి ఇందులో ఇరవై ఆరు హత్య అభియోగాలపైనే నమోదవడం గమనార్హం మరణ హోమానికి కారుకులయ్యారనే ఆరోపణలపై నాలుగు కేసులు కిడ్నాప్నకు సంబంధించి మరో కేసు నమోదైంది హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది